కొన్ని కొన్నిసార్లు కష్టాలు వస్తాయి. ఆ టైంలో మనకి వచ్చే ఆలోచనలు మనల్ని సతమతం చేస్తాయి. నేను, మీరు, మనందరం ఈ ఫేజ్ని చూస్తాం. అండ్ ఆ సమయంలో నిజంగా అంత ఈజీగా అయితే ఉండదు. ఒక వీడియో చూసి ఆ బాధ నుంచి బయటపడిపోతాం అనేది జరగదు. అలాగని అలా ఉండటం మనకి ఇష్టం అని కూడా కాదు. ఆ సమయంలో అలా అవుతుందంతే. అన్నీ వదిలేసి పారిపోవాలనిపిస్తుంది, ఒంటరిగా బ్రతకాలనిపిస్తుంది, ఏ పని చేయబుద్ధి కాదు. కొంతమందికి అయితే మంచం ఎక్కినా కూడా నిద్ర రాదు. ఈ సమయంలో మనం ఉదయం లేచినప్పుడు ఈ థాట్స్, ఆ బాధలు, ఆ ఆలోచనలు మనల్ని ఇంకా గుచ్చుతూ ఉంటాయి. ఆ డే స్టార్ట్లోనే మనకి ఫుల్ డిప్రెషన్ మొదలైపోతుంది. ఇంత చెప్పిన తర్వాత ఇంకా బయటపడే మార్గం లేదా అని అనుకుంటే ఈ వీడియో మొత్తం చూడండి. మీ బాధని ఎంతవరకు దూరం చేయగలనో నాకు తెలియదు, కానీ తప్పకుండా ఒక మంచి ఆలోచన మాత్రం ఈ వీడియో మీకు కలిగిస్తుంది. ఉదయం లేచి ఈ 5 మాటలు వినండి. ఈ వీడియో మీ భుజం తట్టి ఈ ప్రపంచాన్ని ఎదుర్కోమని మాత్రం తప్పకుండా చెప్తుంది. నెంబర్ 1, యూ వరీ టూ మచ్. వరీ డస్ నాట్ ఎంప్టీ టుమారో ఆఫ్ ఇట్స్ సారో, ఇట్ ఎంప్టీస్ టుడే ఆఫ్ ఇట్స్ స్ట్రెంగ్త్. అందరికీ బాధ, ఆందోళన కలుగుతాయి, కానీ ఈ సమయంలో మీరు తెలుసుకోవాల్సింది ఆ ఆందోళన మీ నిన్నటి బాధని తీర్చలేదు. ఆ ఆందోళన ఈరోజు మీలోని ఆ శక్తిని చంపేస్తుంది. ఏదైనా చేయగల బలాన్ని ఈ ఆందోళన చంపేస్తుంది. స్టాయిసిజంలో ఒకటి చెప్తారు, ఎక్స్టర్నల్ విషయాలని నువ్వు కంట్రోల్ చేయలేవు, కానీ ఇంటర్నల్ విషయాలని నువ్వు కంట్రోల్ చేయగలవు అని. ఎక్స్టర్నల్ విషయాలంటే నీ ప్రమేయం లేకుండా నీ మీద పనిచేసేవి. ఇప్పుడు ఒకడొచ్చి నిన్ను తిట్టాడు, మీరేదో చేశారు, అతను తిట్టాడు. అతన్ని తిట్టకుండా అయితే మీరు ఆపలేరు, అతను మీ కంట్రోల్లో లేడు. కానీ మీరు ఇంటర్నల్గా మిమ్మల్ని ఈ విషయంలో కంట్రోల్ చేసుకోగలరు. మీకు అతని మీద ఎంత కోపం వచ్చినా కూడా అతన్ని ఏమనకుండా అక్కడి నుంచి మీరు వెళ్ళిపోవచ్చు, అది మీ కంట్రోల్లోనే ఉంది. ఇలా మీ కంట్రోల్లో ఉన్న విషయాల్ని మీరు కంట్రోల్ చేయండి. ఎప్పుడు వేరే వాళ్ళు ఏమనుకుంటారనే ఆందోళన మనకి చాలా ఎక్కువ. నిజానికి ఎవరేమనుకుంటే మీకేంటని ఆలోచించండి. వాళ్ళేమనుకుంటారనేది మీ కంట్రోల్లో లేదు, కానీ వాళ్ళు ఏదో అనుకుంటున్నారని ఆలోచించి ఆందోళన పడటం మాత్రం మీ కంట్రోల్లో ఉంది. అది మీరు అవాయిడ్ చేయొచ్చు. సో మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి. ఎవరు మీ గురించి అలాగే ఆలోచిస్తూ ఉండరు. మీ గురించి ఒకరోజు మాట్లాడుకుంటే ఇంకొకటి గురించి ఇంకొక రోజు మాట్లాడుకుంటారు. వేరే జనాలు ఎవరు మిమ్మల్ని అంత ఎక్కువగా కేర్ చేయరు. సో ఎంతసేపు మీరు వేరే వాళ్ళ గురించి, వాళ్ళేం ఆలోచిస్తున్నారనే దాని గురించి తాపత్రయపడకండి. అది మీ కంట్రోల్లో లేదని గ్రహించి దానికి మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారనేది ఒకసారి చూడండి. నీ కంట్రోల్లో లేని విషయాల గురించి ఆందోళన చెందడం అంటే బయట వాతావరణం గురించి మీరు కూర్చుని ఆందోళన చెందడమే. బయట వర్షం పడితే అది మీ కంట్రోల్లో లేదు, కానీ నువ్వు తడవకుండా ఇంట్లో ఉండవచ్చు, అది మీ కంట్రోల్లోనే ఉంది. అందుకే అన్ని విషయాల్లో ఆందోళన వద్దు. నెక్స్ట్, యూ విల్ సీ ద లైట్. ద లైట్ విల్ ఆల్వేస్ కాంకర్ ద డార్క్నెస్. తెల్లవారే ముందు చాలా చీకటిగా ఉంటుంది. అలాగే మనకి బ్యాడ్ టైం నడుస్తుంది అనుకోండి, తర్వాత గుడ్ టైం కూడా వస్తుంది. అది ఎప్పుడూ గుర్తుంచుకోండి. చాలామందికి ఈ బ్యాడ్ టైమ్స్లో వచ్చే ఆలోచనలు కొంచెం కంఫర్టింగ్గా ఉంటాయి. రియాలిటీ నుంచి వాళ్ళు ఎస్కేప్ అయిపోతారు, జనాల నుంచి ఎస్కేప్ అయిపోతారు. వాళ్ళ ఆలోచనలన్నీ మారిపోయే సమయానికి బాగానే ఉంటుంది. కానీ ఒకటెప్పుడు గుర్తుంచుకోండి, మనం రియాలిటీని ఎదుర్కోవాల్సిన రోజు వస్తుంది. మనం అదే చీకట్లో అలాగే ఎల్లప్పుడూ ఉండము. అలాగని మనం వచ్చే లైట్ని కూడా ఒక గొడుగుతో ఆపేయాలనుకున్న ఆపలేము. జీవితంలో ఏది కూడా శాశ్వతం కాదు. సో ఆర్ యువర్ బ్యాడ్ డేస్.